శరణమయ్యప్ప. మూడు ముళ్ళ బంధం. ఇలాంటి వాళ్ళు లేడు కూడా, ప్రపంచం నాశనం అయిపోతుంది బాబాయ్. విన్నావుగా, వేలడంత లేడు, వాడికి కూడా తెలిసిపోయిందిరా నువ్వేంటో నీ బతుకేంటో. ఎందుకురా ఎందుకురా ఈ జన్మ. ఒరే తిరుమల, నువ్వెప్పుడు ఏ పని చేయకపోతే పోయావు, నేనెప్పుడు ఏమి అనలేదు. కానీ పాలు పోయడం ఏంట్రా అసహ్యంగా. ఒరే పెద్దోడా, పాలు పోయడంతోనే సరిపెట్టలేదురా ఈ దౌర్భాగ్యుడు. నేను పాలవాడినిట, నువ్వు పాలవాడివిట, అసలు మన కుటుంబమే పాల కుటుంబం అట. సెలవిచ్చాడు ఈ దౌర్భాగ్యుడు. ఇంకొన్నాళ్ళు పోతే మీ అమ్మ బట్టలు ఉతుకుతుందని, మీ ఆవిడ ఇంటింటికి తిరిగి అంట్లు తగ్గుతుందని కూడా చెప్తాడు ఈ నీచుడు. మనిషి బతకటానికి అన్నం తింటాడు, కానీ వీడు మనల్ని తింటున్నాడు రా. ఒరే తిరుమల, ఎందుకురా అంత దిగజారిపోతున్నావు. వాడు దిగజారాడు రా, వాడు దిగజారాడు, మనల్ని దిగజారుస్తాడు. కన్నందుకు నన్ను, అన్నగా పుట్టినందుకు నిన్ను తల దించుకునేలా చేస్తాడు ఈ దౌర్భాగ్యం. పోనీనండి, తెలుసో తెలియక అలా చేశాడు, వదిలేయండి. నువ్వేం మాట్లాడకూడదు, ఎదురింటి వాళ్ళు వీడిని చూడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే అక్కడే నా పరువు పోయేది, గుండెకి చచ్చిపోయేవాడిని. రేయ్, ఒక్కరోజు లేదు ఒక గంట, కనీసం ఒక్క నిమిషమైనా మనిషిలాగా బతకరా. చేత కాదు, ఎందులో అయినా దూకి చావు. అంతేగాని నా వంటి పేరుని, ఈ ఇంటి పేరుని వాడుకుంటూ మమ్మల్ని అభాసుపాలు చేయండి. వాడు దిగజారాడు రా, వాడు దిగజారాడు, మనల్ని దిగజారుస్తాడు. కన్నందుకు నన్ను, అన్నగా పుట్టినందుకు నిన్ను తల దించుకునేలా చేస్తాడు ఈ దౌర్భాగ్యం. కనీసం ఒక్క నిమిషమైనా మనిషిలాగా బతకరా. చేత కాదు, ఎందులో అయినా దూకి చావు. తిరుమల వదిన. ఏంటయ్యా చిన్నపిల్లాళ్ళ కన్నీళ్లు, ఊరుకో. ఏం లేదు వదిన. తిరుమల, మీ నాన్నగారు నిన్ను అలా తిట్టినందుకు నీకు బాధగానే ఉంటుంది, సహజమే. కానీ మనసు పెట్టి ఆలోచించు, మావయ్య గారు ఎందుకు అలా కోపడ్డారో. అదృష్టం బాగలేకపోతే అట్టిపండు తిన్నా పన్నీరుగుతుంది వదిన. నా దురదృష్టం, నేను తప్పు చేశానంటారే తప్ప ఆ తప్పు చేయడానికి కారణం వెతకరు. ఇన్నాళ్ళు నాన్నకి నేను చేసే పనులు నచ్చట్లేదు అనుకున్నాను, కానీ ఆయనకి నేనే నచ్చట్లేదు వదిన. తిరుమల, నువ్వు పొరపాటు పడుతున్నావు. మీ నాన్నగారు నిన్ను తిట్టేది నువ్వు నచ్చక కాదయ్యా, నువ్వేమైపోతావోనని భయపడి తిడుతున్నారు. ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తారు, నువ్వు ప్రయోజకుడు కావాలని తాపత్రయపడతారు. అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదయ్యా. ప్రేమ అది మా నాన్న కళ్ళలో చూసి చాలా కాలం అయింది వదిన. నా గురించి ఆలోచిస్తే ఆయనకి నిద్ర ఉండదు, ఆయన తిట్ల గురించి ఆలోచిస్తే నాకు బ్రతుకుండదు. వదిలేస్తాను, కానీ ముందు నాకు విషయం చెప్పయ్యా. అసలు నువ్వు పాలవాడి వేషం వేయడమేంటి? పాలు పోయడానికి ఎదురింటికి ఎందుకు వెళ్ళావు? ఏం లేదులే వదిన, వదిలేయండి. తిరుమల, నువ్వు అల్లరి పనులు చేస్తావే గాని కుటుంబాన్ని అబాసుపాలు చేయవని నమ్మినదాన్ని. నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా నిజం చెప్పు. అది చెప్పవయ్యా. ఎదురింట్లో ఉన్న శ్రీదేవి కోసం వెళ్ళాను వదిన. తన్ని చూడ్డానికి మరో మార్గం లేక
పాలవాడిగా వెళ్ళాను. తిరుమల? అవును దిరా, శ్రీదేవిని మొదటిసారి చూసినప్పుడే తనకి నాకు ఏదో బంధం ఉందని అనిపించింది. పనికిరాని నా జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉండాలి అంటే తన ప్రేమ పొందడమే మార్గం అని అనిపించింది. శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టం వదిన. మరి ఈ విషయం అమ్మాయికి తెలుసా? లేదు వదిన, చెప్తానో లేదో కూడా తెలీదు. ఓ మనిషి మీద పగని చూపించాలి అంటే కసి ఉంటే చాలు, కానీ ప్రేమను చూపించాలి అంటే చాలా ధైర్యం కావాలి వదిన. అలాంటి ధైర్యం ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నాను. అదేంటయ్యా, ఇంతలా ప్రేమించిన వాడివి, నీ మనసులో మాట నీ మనసులోనే దాచుకుంటే ఎలా? వెళ్ళి చెప్పే. అమ్మో, ఆ అమ్మాయి అందరిలాంటిది కాదు వదిన. ఆత్మాభిమానానికి చీర కడితే అమ్మాయిలా ఉంటుంది, సంస్కారం సంప్రదాయం కలిసి నడిచొచ్చినట్టుగా ఉంటుంది. ఆ అమ్మాయి వ్యక్తిత్వం ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని వాణ్ణి. తొందరపడి నోరు జారితే ఒకవేళ అమ్మాయి కాదంటే నేను తట్టుకోలేను. ఆ అమ్మాయి లేకుండా నేను బతకలేను వదిన. తిరుమల, ప్రేమించడానికి కావలసింది అర్హత, డబ్బు, దర్పం కాదయ్యా, మంచి మనసు. అది నీకుంది. నిజాయితీగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. నిజంగా అమ్మాయి నాకు దక్కుతుందంటారా? నీకేం తక్కువయ్యా, తప్పకుండా నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగానే జరుగుతుంది. పెద్ద మనసుతో నువ్వు ఆశీర్వదించవదిన, ఇది చాలు. ఇక నేను విజృంభిస్తాను, నెల తిరిగేసరికి మీకు మంచి తోడుకోడలు తెచ్చిస్తాను. అమ్మా వెళ్ళొస్తాను. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది, ఒక్క నిమిషం. తిరుమల, 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 నెమ్మదిగా వెళ్ళు, పడిపోతావు. ఏంటి వీడి ఇంకా రాలేదు? ఏంటి, ఏమైంది వీడికి? ఒరే తిరుమల, ఏంట్రా ఏమైంది? ఒరే చారి, నా దేవి, శ్రీదేవి వస్తుందిరా? అవును వస్తుంది. ఒరే, నా గురించి వాళ్ళ పిచ్చి పిచ్చిగా పొడేసారా? పోగడాలా? ఎలా? అదేరా, నాలో ఉన్న మంచి గుణాలని ఏ కరువు పెట్టేసాయి. నీ మాటలన్నీ విని తన ఐస్ అయిపోయి నాకు పడిపోవాలరా? ఏంటి ఆలోచిస్తున్నావు? అదేరా, ఎంత ఆలోచించినా నీలో మంచి గుణాలు కనిపించట్లేదు. గుర్తొచ్చాయి, పొగుడు. అందరూ వినండహో, ముఖ్యంగా అందమైన అమ్మాయిలు, మా నేనల్ల తిరుమలరాజు అలియాస్ ఎన్టీఆర్ పైకి ముదిరినట్టు కనిపిస్తాడు గాని లోపల పడుచుకుర్రాడు. ఇంతవరకు 50 సంబంధాలు వచ్చినా తూ అని వదిలేసిన ఘనాపాటి. కారణం, ఏ అమ్మాయికి మావాడు నచ్చలా. క్షమించాలి, క్షమించాలి, పాదదోషం, ఏ అమ్మాయి మావాడికి నచ్చలేదు. ఎరా, బాగా చెప్పానా? ఏమైందిరా, బాగానే పొగిడాను కదా? రే, నువ్వు పొగిడినట్లేదురా, నన్ను పొడి చేసినట్టుంది. వయసు ఎవడు గుర్తు చేయమన్నాడు రేపు నిన్ను? పోనీ, ఇప్పటిదాకా చెప్పింది అబద్ధం అని చెప్పేనా? నన్ను చంపేరా, నన్ను చంపే. ఏమైందిరా, నోరు మూసుకోరా. అమ్మాయి వెళ్ళిపోతుందిరా, రారా. ఏంటి? అదే, ఏ లేదండి, కాఫీ తాగారా? అసలు ఎందుకు నా వెంట పడుతున్నారు? పొద్దున పాలవాడి వేషంలో ఇంటికి వచ్చారు, ప్రతిరోజు ఇలా వెనకొస్తున్నారు. అసలు ఏంటి మీ ఉద్దేశం? చెప్పరా, చెప్పాయి, చెప్పాయి. ఏమండి, మరి ఎంత సూటిగా అడిగితే ఏం చెప్తామండి? చూడండి, చూస్తున్నా, కాస్త దూరంగా ఉండి చూడండి.
అలాగే అండి. నాకు ఇలాంటివి నచ్చవు. నాకు నచ్చవండి. ఏదో మీరు చూడమన్నారని చూసాం. మరెందుకు నా చుట్టూ తిరుగుతున్నారు? ఏమండి, పువ్వు చుట్టూ తుమ్మిది ఎందుకు తిరుగుతుందండి? సూర్యుని చుట్టూ భూమి ఎందుకు తిరుగుతుంది? బెల్లం చుట్టూ ఈగలు ఎందుకు తిరుగుతాయి? ఓ విషయం చెప్తాను, వింటారా? బావిలో దూకమంటారా? చెప్పండి, దూకేస్తా. చెప్పండి. నన్ను వదిలేయండి. ఏమండి, నేనేం పట్టుకోలేదు కదండి. ఎరా మరే, మీరు నేను ఒకటి కాదు. తెలుసండి, మీరు ఆడ, నేను మగ, ఇద్దరం వేరు వేరు. అందుకే ఇన్ని పాటలు. నువ్వు కాస్త నోరు మూస్తావా? నేను చెప్తుంది ఆడ మగ తేడా గురించి కాదు, మన జీవితాల మధ్యన్న వ్యత్యాసాల గురించి. నాకు చాలా బాధ్యతలున్నాయి. బాధ్యతలా? అవేలా ఉంటాయి? ఎరా తిరుమల, మనం ఎప్పుడూ చూసినట్లేదే. ఏమండి, బాధ్యతలు ఏమైనా ఆస్తులు చెప్పండి. చెప్పుని తిరగడానికి బాధ్యతలు బట్టలు లాంటివండి. అవి ఎప్పుడు మన వెంటే ఉంటాయి. బట్టలు వేసుకోకుండా బయటకు వెళ్ళలేము, బాధ్యతలు లేకుండా బతకలేము. వాటిని మనం పట్టించుకోకూడదండి. కానీ నేను పట్టించుకుంటాను. పట్టించుకోండి, పట్టించుకోండి. అవేంటి బాధ్యతలు? వాటితో పాటు కాస్త మామని కూడా పట్టించుకోండి ప్లీజ్ అండి. ఎరా బాగా చెప్పారా? చూడండి, నా గురించి మీకు తెలీదు. చెప్తే తెలుసుకుంటామండి. చెప్పినా మీకు అర్థం కాదులేండి. ఏమండి, మీరు చెప్తే కదండి మాకు అర్థమవుతుందో లేదో తెలియడానికి. సొంత విషయాలు పరాయి వాళ్ళకి చెప్పే అలవాటు నాకు లేదు. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారండి? ఓ, మీరు చెప్పింది నిజమేనండి. ప్రచారి, నువ్వు వెళ్ళిపోరా, పరాయి వాళ్ళు ఇక్కడ ఉండదండి. అతను కాదు. కొంపదీసి నేనా అండి? నేను పరాయి వాడినా? ప్లీజ్ నన్ను విసిగించకండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ దారి వేరు, నా దారి వేరు. దయచేసి ఇంకెప్పుడు నా జోలికి రాకండి. మీ జోలికి రాను, కానీ మీ ఆఫీస్కి వస్తాను. కష్టంరా తిరుమల. ఏంట్రా కష్టం? ఇష్టాలు తీరాలంటే అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు పడాల్సిందే. నేను ఆల్రెడీ కూర్చున్నాను. ఎందుకు పిలిచానో అడగవా? చెప్పండి సార్. నువ్వు చెప్పమంటే చెప్పను, నాకు చెప్పాలనిపిస్తే చెప్తాను. పిలిచింది మీరే కదా సార్. జీతం ఇస్తుంది కూడా నేనేగా. అవును సార్. కాబట్టి నేను పిలవాలి, నువ్వు రావాలి, అది రూలు, అవునా కదా? అవును సార్. అంటే నేను కరెక్టేగా? నేను కరెక్ట్ అయినప్పుడు నువ్వు రాంగనే కదా. నేనేం చేశాను సార్? ఏమీ చేయలేదు. ఇప్పుడు చెయ్యి, ఈ ఫైల్ తీసుకెళ్ళి స్టడీ చెయ్యి. వెళ్ళు. ఈ పిల్లేడర్ లవకుశ ఆషామాషి మనిషి కాదు, చాలా స్ట్రిక్ట్. నమస్కారం ప్లేడర్ గారు. వట్టి ప్లేడర్ కాదు, ప్లేడర్ల అవకుశ. ఎలా ఉంది? అబ్బో, రాముడు భీముడిలాగా సూపర్ గా ఉందండి. ఈ పేరు మీ అమ్మ నాన్న వాళ్ళే పెట్టారా? ఎవరి అజ్ఞాని అధిక ప్రసంగం చేస్తున్నాడు? అబ్బే, కందిపప్పులో పందికొక్కులాంటాడు. వాడి సంగతి వదిలేడు సార్. ఇంతకీ ఎందుకు వచ్చారు? మాలాంటి అల్పులు మీలాంటి మేధావుల దగ్గరికి ఎందుకు వస్తారు సార్?
అంటే అలా చూస్తున్నావు, ఇటు చూసి మాట్లాడు. అంటే అది మీ ఆఫీస్ చాలా బాగుంది సార్, అదే చూస్తున్నాను. అంటే ఆఫీస్ చూడడానికి వచ్చారా? కాదు సార్, మీ సహాయం కోసం వచ్చాము. చందాలు ఇవ్వడం, సహాయం చేయడం నాకు నచ్చదు. మేము చందాలు తీసుకోవడానికి రాలేదండి. మరి మీకు కేసు ఇవ్వడానికి వచ్చాం. కేసు ఇస్తే సరిపోదు, ఫీజు కూడా ఇవ్వాలి. తెచ్చామండి. వీడికి ఒక పెళ్ళం ఉందండి, ఆ పెళ్ళానికి వీడే మొగుడు. కొన్నాళ్ళు కలుసుంటే కలదుసుకోం సినిమాలా కలిసే ఉన్నారండి, కానీ ఇప్పుడు కాలం మారింది అన్నట్టు వీడి పెళ్ళం పూర్తిగా మారిపోయిందండి. ఏమంటుంది? విడాకులు ఇస్తానంటుంది. ఇప్పించేద్దాం, అదెంత పని? మనం ఉంది అందుకేగా. మనుషులైతే విడిపోతున్నారు గాని ఆస్తులు కూడా పంచుకోవాలి కదండి. ఖచ్చితంగా. గుడ్డు గోదా చేను చెద పొలం పుట్ర నగా నట్ర అన్నీ పంచుకున్నారండి. ఇంకేంటి సమస్య? కానీ పిల్లలున్నారండి. ఓ, రూల్ ప్రకారం ఇద్దరు సమానంగా పంచుకోవాలి కదండి. పంచుకోవాలి కదా మరి. కానీ పిల్లలు ఆవిడకే కావాలంటుందండి. బహుశా ఆ పిల్లలు ఇతని కష్టార్జితం కాదేమో. అయ్యో, వాళ్ళు పూర్తిగా వీడి కష్టార్జితమేనండి, కానీ ఫలితం మాత్రం ఆవిడకి మాత్రమే కావాలంటుంది. ఎలాగైనా మీరే మాకు న్యాయం చేయాలండి. కొంచెం వివరంగా చెప్పండి. చెప్తానండి ఇప్పుడండి. ఇదండి, ఇది ఇలా జరిగింది మొత్తం. వదిలేయ్, నాకు వదిలేయ్, నీకు న్యాయం చేసే పూచి నాది. శ్రీదేవి, శ్రీదేవి, శ్రీదేవి. సార్, వీళ్ళు మన క్లయింట్స్, కేసు వివరాలు తీసుకో. సార్, వీళ్ళు వీళ్ళే కేసు వివరాలు కనుక్కొని క్షుణ్ణంగా పరిశీలించు, లోపల తీసుకెళ్ళు. సార్, వీళ్ళది కేసు కాదు సార్. కేసు కాకుండానే నాలాంటి మేధావుల దగ్గరకు వచ్చారనుకుంటున్నావా? చూస్తావే, లోపల తీసుకెళ్ళు. సార్, అది నేను సీనియర్ని, నువ్వు జూనియర్వి. చెప్పింది చేయడం నీ డ్యూటీ, డ్యూటీని గౌరవించడం నీ బాధ్యత. అర్థమైందా? అలాగే సార్. రండి. పదండి సార్. ప్రస్తుతానికి మా వాడు ఒక 50 రూపాయలు అడ్వాన్స్ ఇస్తాడు, తీసుకోండి. ఇవరా. శ్రీదేవి గారు. అలాగే అలాగే. 50 రూపాయలు. 50? ఒక్క నిమిషం సార్. ఎక్కడ 50 రూపాయలు? 50. త్వరగా తీ. ఇక్కడే ఉండాలి. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడ 50 అన్నా? సార్, 50 లేవు కానీ ఓ 20 ఉన్నాయి, అడ్జస్ట్ చేసుకోండి. 20? అడ్జస్ట్ చేసుకోండి. మరి 20? ఎందుకొచ్చారు? ఎందుకొచ్చారా అంటే, మేం పని పాట లేక మీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం అనుకుంటారా? ఉండండి, ఈ విషయం ఇప్పుడే లవకుశ గారిని అడిగేస్తాను. లవకుశ? వద్దు వద్దు, సారీ. సరే, కేసేంటి?
కేసు వివరాలు చెప్పండి. మిమ్మల్ని వివరాలేంటో చెప్పండి. చూసింది చాలు, కేసు వివరాలు చెప్తారా లేదా? పీచి తల్లి, అది అమ్మాయికి తనకు నచ్చి కాదు, మనవాడికి నచ్చింద.